నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము లాస్ట్ టైం ఒక వీడియోలో లలిత సహస్రనామం గురించి చేసుకున్నామండి. 2 ఇయర్స్ అయింది, చాలా రోజుల క్రితం. ఎలా చదవాలి, ఏ విధంగా దానికి అనుసరించాల్సిన నియమ నిబంధనలన్నీ చదువుకున్నాం, మాట్లాడుకున్నాం. విష్ణు సహస్రనామాలు కూడా, చాలా మంది విష్ణు సహస్రనామాలను కూడా చదువుకుంటూ ఉంటారు ప్రతిరోజు కూడా అనునిత్యం. వీటికి సంబంధించి విష్ణు సహస్రనామాలు చదివే ముందు కానీ చదివేటప్పుడు కానీ ఏమన్నా అంటే ప్రత్యేకించి జాగ్రత్తలు కానీ పాటించాల్సిన పద్ధతులు కానీ ఏమన్నా ఉన్నాయా? విష్ణు సహస్రనామం నిత్యం పారాయణ చేసుకోగలిగేది లలిత 20 నిమిషాలు పడుతుంది, విష్ణు సహస్రనామం 10 నిమిషాలు పడుతుంది. గబగబా చదివేసుకుంటే ఏ సహస్రనామం ఏ స్తోత్రానికైనా మొట్టమొదట మనం 2 కీ పాయింట్స్ తెలుసుకోవాలి జయ. ఏదైనా సరే వాచాదోషాలు లేకుండా చదివితేనే ఫలితం లభిస్తుంది మొదటిది. రెండోది, ఫలితాన్ని దేన్నో ఎక్స్పెక్ట్ చేసి చదవకూడదు. ఇప్పుడు మాకు వాచాదోషాలు ఎలా పోతాయండి, ఎలాగే ఇలాగే వచ్చు, దేవుణ్ణి ఎలా పిలిచినా పలుకుతాడండి. దేవుడికి మనకే ఆ నియమాలు, మానవులకే కానీ భగవంతుడి కాదు. భక్తిభావం వల్ల భక్తిభావానికే భగవంతుడు పలుకుతాడు అని చెప్తారు. అవును, అక్షరాల నిజం. నేను అసలు దాని నుంచి పక్కకే వెళ్ళను. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విష్ణు సహస్రనామం ఎందుకు? రామా అనుకో, చాలా సులువు. ఒక్క అక్షర దోషం రాదు కదా. ఇంకా కృష్ణ అనేటప్పుడు కాకి వట్రవసుడు పెట్టాలా, కా గుడిస్తే కీ పెట్టి కింద రావతి క్రీ అనాలా, క్రూ అనాలా, డౌట్లు ఉంటాయి. రామకి ఏ అనుమానము లేదు కదా. చక్కగా చిన్న పిల్లలు కూడా అనగలరు కదా రామా అని 100 సార్లు అనుకుంటే చాలు. మీరు విష్ణు సహస్రనామం ఎందుకు తీసుకున్నారు? భగవంతుని యొక్క 1000 నామాలని, అవి చదివితే ఆయనకి ప్రీతని, వాటిని చదవటం వల్ల ఒక ఎనర్జీ డెవలప్ అవుతుందని, అది మనకే కాకుండా మన చుట్టూతా ఉన్న వాతావరణానికి కూడా ఉపయోగపడుతుందని ఈ భావంతో వెళ్ళాలి. దానివల్ల ఫలానా ఫలితం వస్తుందని వెళ్ళకూడదు. ఫలానా ఫలితాలు నువ్వు సహస్రనామం చదవగానే నీకు ఇవ్వడు భగవంతుడు. నీకు ఫలితాన్ని ఇచ్చేది భగవంతుడు కాదు, నువ్వు లోపల ఎలాంటి భావంతో చదువుతున్నావో ఆ భావం, నువ్వు ఎలాంటి శబ్దాన్ని ఉచ్చరిస్తున్నావో దానివల్ల ఉత్పన్నమయ్యేటువంటి ఎనర్జీ, అది నీ పాజిటివిటీని పెంచుతుంది. విష్ణువు సులభ సాధ్యుడు కాదు. ఆయన చాలా ప్రార్థించి నా వల్ల కావట్లేదు, నేను చచ్చిపోతానంటేనే వస్తాడు. మనకు తెలిసిన అన్ని కథల్లోనూ ఇలాగే కనపడుతుంది. పురాణ గాథలను అనుసరించే కథ. నామాలు చదివేటప్పుడు చక్కగా దోషాలు లేకుండా నేర్చుకోండి. అమ్మ, మిమ్మల్ని భయపెట్టడం అయితే నా ఉద్దేశం కాదు. ఏది చేస్తున్నామో దాన్ని త్రికరణ శుద్ధిగా చేయండి, దానివల్ల ఫలితం లభిస్తుంది. ఫలితం ఒక్కరోజున ఇలా పైనుంచి ఊడిపడిపోదు, నిదానంగా వస్తుంది. అసలు ఫలితం ఆశించకుండా భగవన్నామాలు చదువుకుంటే వచ్చే సంతృప్తి, సంతోషము, వాటి వల్ల మనకి కలిగే ఆనందము, దానివల్ల ఉత్పత్తి అయ్యేటువంటి ఎనర్జీ చాలా ముఖ్యమైనది. విష్ణు సహస్రనామం చదివితే రోజు బాగుంటుంది, సూర్యచంద్రుల గతి బాగుంటుంది. ఆ సౌండ్ వల్ల సూర్యచంద్రుల గమనమే మన జీవితానికి ఆధారం. అత్యంత భక్తి శ్రద్ధలతోటి నువ్వు చాలా పూజ చేసినా చేయలేకపోయినా, బోల్డ్ పువ్వులు పెట్టు, బోల్డ్ నైవేద్యం పెట్టు, 11 కొబ్బరికాయలు కొట్టు, అయ్యో వడపప్పు లేకపోతే ఎలాగా అని వడపప్పు పెట్టు, పెట్టకపో మని పోనీ, చేసే నామాన్ని శబ్దంలో దోషాలు లేకుండా, వాచా దోషాలు లేకుండా పలకవలసిన విధంగా పలుకుతూ గనక చేస్తే దానివల్ల ఉత్పత్తి అయ్యే ఎనర్జీ ఏమిటో మీకు తెలుస్తుంది. నేర్చుకోండి మొదట. మంచి చక్కటి ఆడియోలు దొరుకుతున్నాయి, సెలెక్ట్ చేసుకోండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని కనుక పెట్టుకుంటే ఆవిడతో పాటే నిదానంగా పరిగెత్తద్దు, తొలి రోజుల్లో పరిగెత్తద్దు. ఆల్రెడీ మేము బాగా వచ్చండి, మేము ఎప్పుడు చేస్తాం అని చెప్పే వాళ్ళల్లో కూడా కనీసం 15-20 అక్షర దోషాలు ఉంటే ఐ బెట్ దాని మీద పందెం కడతాను నేను, తప్పులు పోతాయి. తప్పులు పోకూడదన్న ఇంటెన్షన్ తోటి చదవండి. ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్తోత్రాలన్నీ సంస్కృతంలో ఉంటాయి. అవునండి, సంస్కృతము మనకు సంక్లిష్టము సంశ్లేషము అక్షరాలు కలిసిపోయి ఉంటాయి.
విసర్గలు ఉంటాయి. అం అహా మనకు తెలుసు కదా, అహా పక్కన రెండు సున్నాలు పెడితే విసర్గ మనకు తెలుసు. సంస్కృతంలో 7 రకాల విసర్గ సంధులు ఉన్నాయి. విసర్గ పక్కనున్న అక్షరాన్ని బట్టి విసర్గని పలకాలో వద్దో, విసర్గ సాగా మారుతుందో రాగా మారుతుందో అసలు వినపడదో, కనపడకుండా ఉండి రాసేటప్పుడు రాయాలో, అలాంటి నియమాలు ఉంటాయి. అవన్నీ మనకు తెలియదు కదా, మనకు తెలియదు. రెండు అక్షరాలు కలిసే చోట మధ్యలో ఆ అని పలకాలంటే ఎస్ లాంటి ఒక గుర్తు పెడతారు. అవునండి, పుస్తకాల్లో కనిపిస్తుంది. పుస్తకాల్లో ఎస్ కనపడితే తర్వాత అక్షరానికి అకారం ఉన్నట్టు అర్థం. అక్కడక్కడ రెండు ఎస్సులు కూడా కనపడతాయి, గమనించండి, మీ అర్థం అవటం కోసం చెప్తున్నా. రెండవది ఆ ఉన్నట్టు అర్థం, ఆ ఉందనమాట, ఆ రెండో అక్షరం ఉంది, ద్వితీయ అక్షరం ఉన్నట్టు. ఇప్పుడు మనకి అవగాహన లేకుండా పుస్తకం ఉందని చదివేస్తాం, ఎనర్జీ డెవలప్ కాదు, రాదు, శక్తి బయటికి రాదు. మనం రామా అన్నప్పుడు వచ్చే ఎనర్జీ సులువుగా వచ్చేస్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ రామా అంటే ఒక ప్రశాంతత కలుగుతుంది. విష్ణు సహస్రనామంలో కూడా అలాంటి ప్రశాంతతని మనం చదివేశానన్న సంతోషం వస్తుంది, కానీ మీకు చదవటం వల్ల రావలసిన అసలు ఎనర్జీ రాదు తప్పులుంటే. సో అక్షర దోషం అనేది లేకుండా చూసుకోవాలి. లేకుండా మొట్టమొదట మనకి అక్షరాలు అసలు మనకు అన్ని పలుకుతాయా లేదా అనేది ప్రశ్నించుకుందామా. మీరు ఏ ఛానల్ చూడండి, యాంకర్లకి, మాట్లాడే వాళ్ళకి చాలామందికి అక్షరాలు పలకం, బాకీ భాకీ తేడా ఉండదు. వీటిని అల్పప్రాణము మహాప్రాణము అంటారు. బా అంటే అల్పప్రాణం, భ అనాలంటే మహాప్రాణాక్షరాలు. మహాప్రాణాక్షరాలని అవి గట్టిగా ఒత్తి అవతల వాళ్ళకి విసుగొచ్చేలాగా కాదు, లోపల నుంచి శబ్దం రావాలి. భగవంతుడు, భగవంతుడు అంటే కుదరదు, భగవంతుడు అంటే దేవుడు కాదు, అది ఎవరో ఆ అక్షరానికి అర్థమే లేదు. ఈ పదానికి బావెట్టడం వల్ల అక్షరం అర్థం మారిపోయింది. ఆయన ఎవడు ఇవ్వాల్సింది, దైవం కాదమ్మా భగవంతుడు. మీరు బాకి ఒత్తు పెట్టకపోతే అది దైవానికి సంబంధమైన పదమే కాదు. అది తెలుసుకోండి మొట్టమొదట. ఒక మంచి పుస్తకం సెలెక్ట్ చేసుకోండి. ఎవరికైనా సాంస్క్రిత్ టీచర్లకో, తెలుగు టీచర్లకో, లేదా ఏ పంతులు గారికో చూపించి తప్పులున్నాయా లేదా కరెక్షన్స్ చేయించుకోండి. అవి చెప్పడానికి ఒక మంచి టీచర్ని చూసుకోండి. సంస్కృతం వచ్చిన అధ్యాపకుల్ని పోషించండి అమ్మా, దయచేసి. నేర్చుకునేందుకు పూర్తి అవకాశాన్ని తీసుకోండి. మీరు చెప్తారా అని నా వెంట పడకండి అమ్మా, ఇప్పుడు గ్యారంటీగా అదే వస్తుంది, మీరు చెప్పండి రమ్మగారు అని. నేను చెప్పలేను, నాకు అంత సమయం లేదు. నాతో మాట్లాడిన వాళ్ళందరినీ నేను కరెక్ట్, నీకు కూడా అలా అని కూడా చేయాలి అనాలని చెప్తాను, కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను, కానీ క్లాసులు చెప్పేంత సమయం నాకు లేదు. కానీ మీ చుట్టుపక్కల ప్రతి చోట సంస్కృత పండితులు ఉన్నారు. వందే గురు పరంపరం అనే హెడ్ దీంతో ఒక టైటిల్ తోటి కుల్దీప్ పాయ్ అని ఒక ఆయన చేయించారు ఈ విష్ణు సహస్రనామ. మనం రాహుల్ వెళ్ళాలంటే సూర్య గాయత్రి అని ఇద్దరు పిల్లల పాటలు విన్నాం, బాగా యూట్యూబ్లో ఫేమస్గా ఉన్నారు. వందే గురు పరంపరం హెడ్డింగ్ తోటి మీరు కొట్టినా కూడా అది వస్తుంది. కుల్దీప్ పాయ్ ఎంత బాగా చేయించారంటే ఒక్క అక్షర దోషం లేకుండా ఉంది, నేను అది విన్నాను. అలాంటివి సెలెక్ట్ చేసుకోండి. మామూలుగా రోజువారీ చదువుకోండి, తప్పులు కరెక్షన్ని ప్రయత్నం చేసి చూడండి. ఏ తప్పులు లేకుండా గనక చదివితే భగవంతుడు దిగి తప్పక వరమిస్తాడమ్మా. ఒకే రోజులో జీవితాల్లో మార్పు రాకపోయినా కాలక్రమంగా రావాల్సింది, చకచక మన జీవితాల్లో మార్పు వస్తుంది. మొట్టమొదట మనం ఇలాగ ఒక స్తోత్రాన్ని చదివితే దాంట్లోంచి ఉత్పన్నమయ్యేటువంటి ఎనర్జీ మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ఎనర్జీ మన చుట్టూతో ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ. అది ఇట్లా చిన్న చిన్న అంకెల్లో లెక్క పెట్టగలిగేది కాదు, చాలా పెద్దది. మనం ఊహించలేం కూడా. మన మొహాల్లో వెలుక్కి కారణం మనం పలికే అక్షరాలు. స్పష్టమైన అక్షరాలు పలికేవాళ్ళు, చక్కగా స్తోత్రాన్ని చేయగలిగే వాళ్ళకి ఆటోమేటిక్గా వెలుతురు వస్తుంది. వాళ్ళు అందంగానే ఉండక్కర్లా, వెలుగు వచ్చేస్తుంది. ఎందుకంటే లోపల నుంచి బ్లడ్ ఫ్లో కూడా అలా వస్తుంది. మన రక్తంలో ప్రతి బొట్టుకి ఎనర్జీ వస్తుంది, దాన్ని సాధించండి. నేను ప్రతిసారి చెప్పేదే, దీన్ని ఇంకా గట్టిగా చెప్తున్నాను ఈసారి, మళ్ళీ ఇలాంటి విషయం చెప్తామో చెప్పమో ఇంకొకసారి అని. దీంతోపాటు విష్ణు సహస్రనామం ఎలా చేసుకోవాలి అనేది ఒక ఇది. స్నానం చేసి చేయాలి, పొద్దున పూట స్నానం చేసి చేసుకోండి, సాయంకాలం వేళ కూడా చేసుకోవచ్చు. విష్ణు సహస్రనామం చేసేటప్పుడు
తప్పకుండా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోమని చెప్తారు. ఎందుకంటే అమ్మవారి నిత్యానపాయిని కాబట్టి అయ్యవారి స్తోత్రం చదివేటప్పుడు ఆమెను కూడా స్మరించుకుంటే కనుక లక్ష్మీనారాయణుల కటాక్షం మన మీద ఉంటుంది. ఇద్దరిది, అమ్మవారిది అయ్యవారిది సాయంకాలం పూట కనుక చేసుకుంటే అమ్మవారిని ఇద్దరిని చేసుకోవచ్చు, బాగుంటుంది. మీరు ఉదయం వేళ కనుక విష్ణు సహస్రనామం చేసేసుకునేటట్టే వంట చేసుకుంటూ కూడా సహస్రనామం చేసుకోవచ్చు, మీకు జాతొస్తే. దీంతో పాటు ఇంకొక నియమం ఏం చెప్తారంటే, ఇవాళ రేపు అందరికీ ఇవాళ వాళ్ళ జన్మ నక్షత్రాలు తెలిసిపోతున్నాయి. మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి, మనకి జన్మ నక్షత్రాలు తెలుసు అందరికీ. ఈ 27 నక్షత్రాల్లో నక్షత్రానికి 4 పాదాలు. అవును అవునండి కదా. ఇప్పుడు ఈ విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి 108 నామ శ్లోకాలు పూర్వపీఠిక ఉత్తరపీఠిక ఉంటాయి. పూర్వపీఠిక ఏమిటి, ఎవరు ఎవరితో చెప్పారు, ఏం చేస్తే బాగుంటుంది, విష్ణువు యొక్క మహిమ మహత్వము ఎవరు, భీష్ముల వారు ధర్మరాజుకు చెప్పటం, వైశంపాయనుడు చెప్పటం పూర్వపీఠిక. నామాలు మధ్యలోవి నామాలు అంటే ధ్యాన శ్లోకాలు కూడా ఉండి దాని తర్వాత నామాలు వస్తాయి 108. ఆ తర్వాత మళ్ళీ ఉత్తరపీఠిక ఉంది, అంటే ఇవి చదవటం వల్ల వచ్చే ఫలితాలు ఉత్తరపీఠికలో చెప్పబడ్డాయి. ఇప్పుడు నామాలు మాత్రమే ఉన్నవి 108 శ్లోకాలు. ఇవి మొదటి నక్షత్రం నుంచి లెక్క పెట్టుకోండి, మన నక్షత్రపు సంఖ్య ఏమిటి, నక్షత్రంలో మన పాదం ఏది, పాద సంఖ్యలు కూడా లెక్క పెట్టుకోవచ్చు. మొదటి నుంచి మొదలు పెట్టుకుని 1వ శ్లోకం విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు శ్లోకం దగ్గర అది మొదటి నక్షత్రమైన అశ్విని నక్షత్రపు మొదటి శ్లోకం అనమాట. 4 చొప్పున నెంబర్లు వేసుకుంటూ రండి, 4 చొప్పున మీ నక్షత్రం ఎన్నో నక్షత్రమో చూసుకుంటే మీ నక్షత్రానికి సంబంధించిన 4 శ్లోకాలు కనపడతాయి. ప్రతి నక్షత్రానికి ఇది అని చెప్పట్ల, ఇది ఒక అవగాహన. ఈ రకంగా చదువుకోవచ్చు మన నక్షత్రపు 4 శ్లోకాలని. ఇప్పుడు నాది ఆర్ద్ర నక్షత్రం, నీదేదో చిత్తా నక్షత్రం, ఇంకోటి పుబ్బా నక్షత్రం, ఒక్కగలది స్వాతి నక్షత్రం. మన నక్షత్రానికి సంబంధించిన 4 శ్లోకాలని మనం గనక మొత్తం చదువుకోలేకపోయినా స్వామిని తలుచుకుని ఈ 4 శ్లోకాలు, తర్వాత శ్రీరామ రామ రామే తీరామే రామే మనోరమే శ్లోకం ఉంది కదా, ఆ శ్లోకంతో చదువుకుంటే కనుక, అంటే ఒకసారి శ్రీరామ రామ రామేతి చదవటం మన నక్షత్ర శ్లోకం మొదటిది, మళ్ళీ శ్రీరామ రామేతి చదవటం 2వ శ్లోకం, మళ్ళీ శ్రీరామ రామ రామేతి చదవటం 3వ శ్లోకం, మళ్ళా శ్రీరామ రామేతి చదవటం 4వ శ్లోకం. ఈ 4వ శ్లోకం అయ్యాక కూడా మళ్ళీ శ్రీరామ రామ రామేతి చదువుకోవాలి. సంపుటీకరణ అంటారు దీన్ని. 4 మన శ్లోకాలు, 5 శ్రీరామ రామ రామేతి చదువుతాం. అట్లా కనుక చదువుకుంటే బ్రీఫ్గా చేసుకోవటం కోసం, మొత్తం చదవలేని వాళ్ళకి, పిల్లలకి మొత్తం చేయలేరనిపించినా కూడా ప్రయాణంలో ఉంది పుస్తకం లేకపోతే కథ మనం మర్చిపోతాం లైన్ అని మీకు అనుమానం ఉన్నా, నక్షత్ర శ్లోకాలని 4 సెలెక్ట్ చేసుకుని వాటిని ఇట్లా సంపుటిగా 5 శ్రీరామ రామ రామేతి చదువుకోవటం, 4 మన నక్షత్ర శ్లోకాలు చదివి, 9 శ్లోకాలే కాబట్టి సులువు. అవును, పిల్లలకు కూడా నేర్పించవచ్చు. దీనివల్ల కూడా విష్ణు సహస్రనామం మొత్తం చదివిన ఫలితం వస్తుంది. ఒక మెయిన్ శ్లోకం శ్రీరామ రామ రామేతి మనకొచ్చు, అందులో కష్టం లేదు, అక్షర దోషాలు రావు. మన నక్షత్రాలకు సంబంధించిన 4 శ్లోకాలని జాగ్రత్తగా నేర్చుకోండి, తప్పు లేకుండా, అక్షర దోషాలు లేకుండా పిల్లలకి జాగ్రత్తగా నేర్పించండి. అది చదివినా కూడా దాని ఫలితం మనకి లభిస్తుంది, దానివల్ల ఎనర్జీ కలుగుతుంది మనకి. మీ సహస్రనామం చదువుకున్నప్పుడు పండో ఫలమో నైవేద్యం పెట్టడం, స్వామిని తలుచుకొని సాయంకాలాలు చేసినా అంతే. దీపారాధన సాధారణ నియమం ఏంటంటే అందరూ చేసేది, దీపం పెట్టుకుని చదువుకోవటం. పెద్ద పూజ నువ్వు ఇంకేమీ చేయలేకపోతావు, విష్ణు సహస్రనామం పుస్తకాన్ని కింద పెట్టబోకండి, నేల మీద పెట్టి చదవద్దు. ఏదైనా కొంచెం ఎత్తు మీద పెట్టుకోండి, ఓ పళ్ళెం పెట్టి పళ్ళెం మీద పుస్తకం పెట్టుకోండి, లేదా ఒళ్ళో పెట్టుకోండి. వ్యాసపీఠంలో పెడితే మరీ మంచిది. పూజ ఒకవేళ మనం దేవుడి దగ్గర రోజు చదువుకునే పుస్తకాన్ని ఆ దేవతార్చన దగ్గరే ఉంచేసుకోండి, దేవతార్చన దగ్గరే ఉంచుకోండి. ప్రయాణాల్లోనూ అప్పుడు కూడా చదువుకోవచ్చు, వాటి పుస్తకాల కింద మీద పెట్టకుండా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ప్రయాణంలో చదివితే ఏం చేయాలంటే, ఒకవేళ మన ప్రయాణంలో ఉన్నాం, కాళ్ళు కడుక్కోలేదు, స్నానం చేయలేదు, మనకు అనిపిస్తూ ఉంటుంది, దానికి అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరే పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిహి అని ఒక శ్లోకం ఉంది. అపవిత్రుడైనా పవిత్రుడైనా సర్వావస్థాంగత ఏ అవస్థలో ఉన్నప్పటికీ ఎవడైతే స్మరిస్తాడో, పుండరీకాక్షుణ్ణి స్మరిస్తాడో, వాడు బాహ్యము ఆభ్యంతరము అంటే బయట ఉన్న పరిస్థితుల్లోనూ లోపల ఉన్న ఆరోగ్య పరిస్థితుల నుంచి వాటి నుంచి శుచి అయిపోతాడు అని పుండరీకాక్ష పుండరీకాక్ష అని 3 చెప్పుకుని అప్పుడు ఇది నేర్చేసుకోవాలి, ఇవి చదువుకోవాలి. అప్పుడు ఎటువంటి దోషాలు ఉండవు హాస్పిటల్లో ఉంటాము,
ఏదైనా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటాము, ఏదైనా ఇబ్బందికర స్థితిలో ఉంటాము, మనకి భయంగా ఉంటుంది, ఏమైనా దేవుడిని తలుచుకోవాలనిపిస్తుంది, ఇదంతా ఉండి ఇలా ఉండి స్నానం చేయ మనకి ఫీలింగ్స్ ఉంటాయి. స్నానం చేయలేదు, కాలు కడుక్కోలేదు, బాత్రూమ్కి వెళ్ళాము, లేకపోతే ఇక్కడ ఏదో పరిస్థితి బాగలేదు, నెత్తురు, రకరకాల పరిస్థితులు చీదర, కానీ దేవుణ్ణి తలచేసుకోవాలి, సహస్రనామం చదివేయాలనిపిస్తుంది. ఈ శ్లోకం చదువుకుని చేసుకోవచ్చు. మీరు అత్యవసరంగా చేసుకోవటానికి ఇట్లా నక్షత్రానికి సంబంధించిన శ్లోకాలు కనుక పెట్టుకుంటే చాలా హెల్ప్ అవుతుంది, చాలా ఉపయోగపడుతుంది. అండ్ మీకు ప్రధానమైంది స్తోత్రం వల్ల మనోధైర్యం లభిస్తుంది, విపరీతమైన మానసికమైన సంతృప్తి లభిస్తుంది. భగవంతుడిని తలుచుకుంటుంటే ఆటోమేటిక్గా మనకి ధైర్యం వచ్చేస్తుంది. నమ్మకాన్ని బట్టి కదా, మీకు అలాంటి నమ్మకాలు ఉంటే ఈ పద్ధతిని ఫాలో చేయండి, సులువుగా చేసేసుకోవచ్చు. ప్రధానమైంది అక్షర దోషాలు పోగొట్టుకోండమ్మా, దానివల్ల మీరు చేసిన ఫలితం లభించదు. మనం ఎన్నిసార్లు చేసాము కాదు, అక్షర దోషం లేకుండా ఒక్కసారి చదివినా చాలా చాలు అంతే. సరే అలానే రమ్మ గారు, నమస్తే. నమస్తే జీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.